శ్రీధర్ కలా ఉంది తలకి గట్టి దెబ్బ తగిలి డాక్టర్లు ఎగ్జామిన్ చేస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ జరిగిన స్పాట్ లోనే చనిపోయారు చనిపోయారా మై గాడ్ ఏంటి ఆ దేవుడు ఆడే నాటకం ఎవరికీ అర్థం కాదు మీ ఇంటికి పార్టీకని బయలుదేరట ఏంటి దారిలో ఆ కారు లారీకి గుద్దుకోవడం ఏంటి వాళ్ళిద్దరూ అక్కడికక్కడే చనిపోవడం ఏంటి ఒకవేళ శ్రీధరికి జరగకూడం ఏదైనా జరిగితే మొత్తం ఆస్తంతా అతని దాయాదులకే చెందుతుంది తప్ప శ్రీధర్ కుటుంబంలో ఏ ఒక్కరూ మిగలలేదు బాబు డాక్టర్ శ్రీధర్ ఎలా ఉంది తలకి చాలా బలమైన గాయాలు తగిలేయండి వెంటనే ఆపరేషన్ చేస్తే తప్ప మేము ఇప్పుడేం చెప్పలేం ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ దయానిధి గారు రావాలి కానీ ఆయన ఇప్పుడు ముఖ్యమైన మిత్రులు ప్రభాకర్ రావు గారి పార్టీకి వెళ్ళారు हेलो सॉरी टू डिस्टर्ब यू अक्का डॉक्टर दयानिधि गारु उन्नारे ఒకసారి టెలిఫోన్ దగ్గర పిలు అది ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు పిలవడానికి వీలు పడదు అది కాదు పార్వతి నన్ను అర్థం చేసుకో ప్లీజ్ ఇక్కడ నా ఫ్రెండ్స్ ఇద్దరు చాలా సీరియస్ గా ఉంది డాక్టర్ దయానిధి గారు ఆపరేషన్ చేస్తే బ్రతకడని ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు ప్లీజ్ వెంటనే పో అది ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు పిలవడానికి వీలు పడదు అది కాదు పార్వతి अर्थम चुस्को प्लीज इन फ्रेंड्स चाला सीरियस डॉक्टर दयानिधि गारु ऑपरेशन ब्रतकड़ी इक डाक्टर चुप्तर प्लीज वैंने पंप चूँगी पार्टी नवमान चाल इंटन गेस्ट लाख ना इंसल्ट चूस्तारा ई कांट ऑलरेडी पार्वती माइंड यू पार्टी अभिमा अवमान समय का डॉक्टर दयानिधि गारु पंपिस्ता लेदा बाधन अर्थम डॉक्टर दयानिधि गारु नेने स्वयं इनफर्मेशन లేకపోతే పోలీసులు ఎందుకు మీ గడవల్లోని మందులన్నీ సీల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పోలీసులు పరపడి పెట్టారు మేడం పోలీసులు పరపడితే
ఆ కల్పి మందులతనే 10 మంది పేషెంట్లు పరపాటనే చనిపోయారంటారా ఐ నీడ్ యువర్ ఎక్స్‌ప్లనేషన్ మిస్టర్ చలపత్రా ఏం మాట్లాడరే ప్రాణాలు కాపాడవలసిన మందులో కల్తీ చేయడం అనేది చిచే దేవుడి దృష్టిలో పాపం చట్టం దృష్టిలో నేరం అండి పాపాలు నేరాలు చేసి సంపాదించాలనుకుంటే మనం వ్యాపారస్తులు కావండి హంతకులు ఐ యామ్ సారీ మేడం యు షుడ్ బి అషెండ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీరు చేసిన ఈ దారుణం వల్ల మన కంపెనీ పడిపోయింది 10 మంది ప్రాణాలు పోయింది ఈ కేసు ఏదో విధంగా మాఫ్ చేస్తాను మేడం నోర్ మైండ్ మాఫ్ చేస్తారట మిమ్మల్ని తప్పకుండా చట్టముకు నిలబెట్టి శిక్ష వేస్తాను అందువల్ల నేను నా ఆస్తి ఏమైనా పర్వాలేదు మిమ్మల్ని క్షమించి మీ పాపాలను నేను పాలు పంచుకోలేను నేను అంతకుండా కాదు మేడం షట్ అప్ ఒకడు ఒకడు ఇంకో మనిషిని కత్తి తీసి పొడిస్తే నీకు హంతకుడు అవుతాడా ప్రాణాలతో ఆడుకునే ప్రతి స్వార్థపరుడు హంతకుడే చూడండి ఫ్రమ్ దిస్ మూమెంట్ యు ఆర్ డిస్మిస్ ఫ్రమ్ దిస్ కంపెనీ సర్ యు కెన్ గో గెట్ అవుట్ ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్క్యూజ్ మీరు ఆవేశపడకండి మేడం అసలే మీ ఆరోగ్యం బాగాలేదు అది కాదండి నా కంపెనీలో దారుణం జరుగుతుంటే నేను ఆవేశపడకుండా ఎలా ఉండగలను వస్తాను ఉండండి ఏంటండి మీ సంగతి ఎంఎస్ రెడ్డి గారు ఏమిటన్నాను మీ కంపెనీలో చాలా మందికి బోనస్ ఇవ్వలేదంట మూడు నెలలుగా 100 మంది వర్కర్స్ కి మీరు జీతం ఇవ్వలేదట ఎందుకని ఏంటన్నారు బోనసులు కిందటి నెలలోనే ఇచ్చేశాం మేడం ఇస్తానని వాళ్ళతో చెప్పారు ఇచ్చారు నాతో చెప్తున్నారు కానీ డబ్బంతా కాజేసి మీ ఇంట్లో పెట్టారు అదంతా అబద్ధం ఏమిటండి అబద్ధం ఆధారాలు లేకుండా నా మీద ఇలా అబండాలు ఇస్తే నేను సహించను చాచాలేండి గంట క్రితం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ ఇంటి మీద రైడ్ చేసి 5 లక్షలు హార్డ్ క్యాష్ తీసుకున్నారంట ఎక్కడ నుండి మీకు అంత డబ్బు మా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేశారా చేయమని నేనే చెప్పానులేండి మీటింగ్ అని పిలిచినట్టే పిలిచి నన్ను ఇంత మోసం చేస్తారా మర్మై మోసం చేసిన నేనా మీరా మిమ్మల్ని అందరూ నమ్ముకున్నందుకు మీరంతా నన్ను మోసం చేశారు కల్టీ మందులన్నీ నీళ్ళ ప్రాణాలు బలి తీసుకున్న వాడు అక్కడ మోసగాడు మీకు సిగ్గులేదండి వర్కర్స్ కడుపులో కొట్టి మీ కడుపు నింపుకున్నారే మీరు చేసిందండి మోసం లంచాలు మరిగి అసమర్థులకు ఉద్యోగం ఇచ్చిన ఆదిగో ఆ కేశవరావు ఒక మోసగాడు మాన అర్పిస్తే తప్ప ఆడ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇవ్వనన్న వీడొక మోసగాడు ఇంతమంది మోసగాడనమాట మీరందరూ చేరి ఈ కంపెనీ జరుపుతున్నారు ఇక ఒక్క నిమిషం ఐ జస్ట్ కాంట్ రన్ దిస్ కంపెనీ ఎనీ మోర్ ఆల్ ఆఫ్ యు ఆర్ అన్ఫిట్ టు వర్క్ హియర్ ఐ డిసైడెడ్ ఆవిడకి బీపీ ఎక్కువగా ఉంది ఇప్పుడు ఆవేశం తెచ్చుకోవడం అంత మంచిది కాదని మీరేమో చెప్పలేకపోయారా చాలా సార్లు చెప్పాను తులసి కానీ వర్కర్స్ లో ఏమాత్రం నిజాయితీ లోపించినా ఎవరన్నా మిస్బిహేవ్ చేసినా ఆవిడ సహించలేరు డాక్టర్ గారు ఆవిడ కళ్ళు తెరిచారు ఇంకేం భయం లేదమ్మా అంత మాటను కదమ్మా మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి రాలేదమ్మా కాలేజీకి వెళ్ళి ఉంటాడు కానీ మీకు ఇలా అయిందని తెలిస్తే ఎక్కడున్నా సరే రెక్కలు కట్టుకుని మరీ వెళ్తాడు అలాగేనమ్మా నేను దగ్గర నుండి స్వయంగా తీసుకొస్తాను తులసి గారు మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను సరే జాగ్రత్త జాగ్రత్త బసవన్న ఆడే పాడే వయసన్న బసవన్న ఆడే పాడే వయసన్న జోడు కట్టక జోడు కట్టక చెడు పుడు నాడే వల్లపన్న Thank you.
నేను పాడుకున్న మట్టి పాటలు చూసి నేర్చుకోవాల కొత్త గంటలు ప్రేమలు పెళ్ళూరు దాటాల మన గుమ్మలు గుడూరు చేరాల ఆడే పడే అయ్య కన్న జోరు కట్టక కోనసీమల్లే తపచ్చ కొత్త కోకలు సాగపెట్టి చూసుకుంట గుమ్మ చేతులు చక్కెర విందుల పొంగల్లో ఇద్దరి వలపుల గొప్పల్లో చక్కెర విందుల పొంగల్లో ఇద్దరి వలపుల గొప్పల్లో నన్న సర్వాలు సంక్రాంతి ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవ్వడూ ఉండడు. ఆహా, అది నేననుకోవాల్సిన మాట మురళి. మన ఇద్దరం జీవితాంతం ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది. ఓ యెస్, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆకాశం అంత బాగుంటుంది. ఏంటి మురళి కారు ఉమెన్ హాస్టల్ ముందేంటి? హలో డాక్టర్ అంకుల్, ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడ మీ కేసులు ఉన్నాయా? ఇదిగో జోకు లేకు, మీ అమ్మగారికి బీపీ ఎక్కువై మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చిందా? నిన్ను చూస్తే గానీ మందులు కూడా వేసుకొని ముందుకెత్తే వెతుక్కుంటూ వచ్చాను. ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉందమ్మా? నిన్న ఆఫీస్కి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పానమ్మా? వెళ్ళిన ప్రతి చిన్న విషయానికి ఆఫీస్ పుడితే మరీ మరీ చెప్పాను కదా. నీకు బాధ్యత వస్తే నాకు బాధలే ఉండవురా బాబు. నా ఆరోగ్యం ఏ క్షణంలో ఎలా ఉంటుందో నాకే తెలియటం లేదు. అలా అనుకోమ్మా, నీ ఆరోగ్యానికి ఏం ప్రమాదం ఉంటుందమ్మా. ఇప్పటికే భగవంతుడు రెండుసార్లు పిలిస్తే నేను రానని ముందుకెత్తాను. మూడోసారి పిలిపొచ్చే లోపల నీ పెళ్లి కాస్త జరిపేస్తే ఆ తర్వాత నేనేమైపోయినా పర్వాలేదు. ఇప్పుడు నా పెళ్లికి ఎంత తొందర వచ్చిందమ్మా, ముందు నీ ఆరోగ్యం కుదురుపడి. నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించేదే కానీ బాగుపడేది కాదు. నేను ఒకవేళ ఏమైనా అయిపోతే అంత మాట అనుకోమ్మా. నా పరిస్థితి నా చేత అంత మాట అనిపిస్తుందిరా అమ్మా. గీతనే నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉందమ్మా, ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నా, పెళ్లి కూడా చేసుకోవాలని. సరే, నా ఆరోగ్యం బాగుంటే నేనే వెళ్ళి చూసేదాన్ని. పద్ధతి కాకపోయినా నువ్వు ఇక్కడికి తీసుకురా అమ్మాయిని, ఇప్పుడే వెళ్ళి తీసుకురా. వెళ్ళు.
అలాగే మళ్ళీ మళ్ళీ వెయిట్ జస్ట్ ఎ మినిట్ జస్ట్ ఎ మినిట్ ఏంటి మీ అమ్మగారు నీ పెళ్లి విషయంలో పచ్చజెండా ఊపేశారని సంబరపడిపోతున్నట్టున్నావు కానీ అమ్మాయి విషయంలో చిన్న అబ్జెక్షన్ ఉంది అబ్జెక్షన్ నీకా మా అమ్మకే మీ అమ్మగారికే ఈ అమ్మాయి మోడర్న్ డ్రెస్ అది వేసుకుంటుంది కదా ఐ మీన్ టైట్ ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్ లేకుండా అడుక్కోడికి బయట పెట్టదు లిప్స్టిక్ కూడా బాగా పట్టిస్తుంది కదా లిప్స్టిక్ లేకుండా పడలేదు అనుకోదు వెరీ గుడ్ నూటికి నూరు పాళ్ళు ఈ అమ్మాయి మీ అమ్మగారికి నచ్చదు ఏ అంకుల్ ఎందుకని ఏమిటి మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా కళకళలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు కానీ ఇలా గీతలో పీతలంటే ఒప్పుకోరు శ్రీ మహాలక్ష్మి మన సాంప్రదాయం అంటే ఎలా సాధ్యం అంకుల్ ఇప్పుడు ఏం చేయాలి మరి ఈ గీతకే శ్రీ మహాలక్ష్మిలా గెటప్ వేసి సెటప్ చేసి తీసుకొచ్చే ఓకే అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాణి రాణి ఎవరండి మీ గీత ప్రేమగా పెంచే కుక్క పిల్లండి కుక్క పిల్ల పురుడు రావడం అంటే గీత పిల్ల అక్కడ కూర్చోవడం ఏంటండి మీ గీత దగ్గర నుండి పురుడు పోస్తే తప్ప ఆ కుక్క పిల్లకు పురుడు అవదేమోనండి చూడండి మా క్లాసు టైం అయింది మేము వెళ్ళొస్తాం దయచేసి ఏమనుకో